ఉన్నోళ్ళకు రైతుకిస్తే కౌల్దార్కియా, కౌల్దార్కిస్తే రైతుకియా అని కొత్త మాట చెప్పిండు. అంటే ఏంటి దీని ఉద్దేశం? రేపటి రోజున కౌలు రైతుల నోట్ల మట్టి కొట్టుడే కదా. కౌలు రైతుకే ఇస్తా అంటే ఎవరన్నా రేపు ఆ భూమిని కౌలుకి ఇస్తారా? ఆలోచించుండ్రి. మీరు దయచేసి పెద్దపల్లిలో ఉండే మా రైతన్నలు, రైతు బిడ్డలు, మీ అందరితో నా ప్రార్థన ఒకటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఏమి మీకు తెలియని పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ భూమి పుట్టినప్పుడు పుట్టిన పార్టీ. దేశానికి స్వాతంత్రం వచ్చినాటి నుంచి నేటి వరకు వాళ్ళే ఉన్నారు. ఇలా మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ఒక ఛాన్స్ ఇయ్యండి, ఒక ఛాన్స్ ఇయ్యండి, ఒకటే ఒక్క ఛాన్స్ ఇయ్యండి అని బతిమలాడుతున్నారు. ఒక ఛాన్స్ కాదు, మనం వాళ్ళకి ఇచ్చింది 11 ఛాన్సులు, 55 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని వాళ్ళ చేతుల్నే పెట్టినాం. ఒక్కసారి యాద్ చేసుకోండి, 11 ఛాన్సులు ఇచ్చినప్పుడు ఏం చేసింది రానాడు? కరెంట్ ఇయ్యలే, నీళ్ళు ఇయ్యలే, సాగునీరు ఇయ్యలే, పెన్షన్లు ఇయ్యలే, సంక్షేమం చక్కగా చేయలే, జీవితాలు ఆగం చేసిందే వాళ్ళు. ఇలా మళ్ళా వాళ్ళే వచ్చి ఒక్క ఛాన్స్ ఇయ్యింది అంటే అదేమన్నా కొత్త పార్ట? అది కొత్త పార్టీ కాదు, చెత్త పార్టీ. రైతులను ఆగం చేసిన పార్టీ, మన బతుకులు నాశనం చేసిన పార్టీ, తెలంగాణను బొందబెట్టే ప్రయత్నం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 55 ఏళ్ళు మన పిల్లలను సావగొట్టిన పార్టీ, తెలంగాణ ఇయ్యకుండా వందల మంది పిల్లల ప్రాణాలు తీసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మిమ్మల్ందరినీ మనస్ఫూర్తిగా నేను కోరేది ఒకటే, మీకు తెలుసు కేసీఆర్ గారు సావు నోట్లో తలబెట్టి మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ తెచ్చిన నాయకుడు, మన నాయకుడు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారు మీరు అవకాశం ఇస్తే, ఆశీర్వాదం ఇస్తే ముఖ్యమంత్రిగా 2 టర్ములు పనిచేసిండు. ఏం చేసిండు కేసీఆర్ అని మాట్లాడుతున్నారు ఇవాళ కొంతమంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, రైతు బంధు పెట్టిందెవరు ఈ దేశంలో? రైతు బంధు మొదలు పెట్టిందెవరు? రైతు బీమా పెట్టిందెవరు? కళ్యాణ లక్ష్మి తెచ్చిందెవరు? షాదీ ముబారక్ తెచ్చిందెవరు? 2000 పెన్షన్లు ఇచ్చిందెవరు? అదే విధంగా మన ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు ఇస్తుందెవరు? ఇంటింటికి నీళ్లు ఇస్తుందెవరు? మరి ఇన్ని చేసిన కేసీఆర్, కరెంటు మంచిగా చేసిన కేసీఆర్, బతుకులు బాగు చేసిన కేసీఆర్, రైతును రాజు చేసిన కేసీఆర్, ఇలా ఆయన నడ కాదనట, ఆయన నడ వద్దట. మళ్ళీ 55 ఏళ్ళు మనం సావగొట్టిన కాంగ్రెసే ముద్దట. కొంతమంది మాట్లాడుతున్నారు అదేదో కొత్త పార్టీ లెక్క. దయచేసి ఆలోచన చేయండి, ఆగం కాకండి. ఇదేదో 10వ తరగతి పరీక్ష కాదు. మార్చిలో తప్పిపోతే, మార్చిలో ఫెయిల్ అయితే సెప్టెంబర్లో రాసుకునేందుకు మళ్ళా అవకాశం రాదు. ఒక్క తప్పు చేస్తే, ఒక్క తప్పు చేసినాం 1956లో, 58 ఏళ్ళు బాధపడ్డాం. 1956లో ఆనాడు తెలంగాణకు, ఆంధ్రకు ఇష్టం లేని లగ్గం చేస్తే మనోళ్ళు నోరుముసుకొని కూర్చున్నారు. ఆ పాపానికి ఆ శాపం 58 ఏళ్ళు మనం వెంటాడింది. ఈసారి తప్పు చేస్తే మీరు చూడండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో. ఒకడేమో 3 గంటలు చాలంటాడు, ఇంకోడేమో రైతు బంధు దుబారా అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకొక ఆయన్నేమో ఇదంతా కాదు పట్వారి వ్యవస్థ వాపస్ దేవాలి అంటాడు. ధరణి వద్దు, భూమేత దేవాలి, పట్వారీలు వాపస్ కావాలి ఊళ్ళల్లో అంటాడు. పట్వారీలు కావాలన్నా మళ్ళా ఊళ్ళల్లా? పట్వారీలు దళారీలు మళ్ళా ఊళ్ళల్లో కావన్నా? కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నట్టు మళ్ళా రైతులను సావగొట్టన్నా? మళ్ళా దరిద్రం తెచ్చిన ఎత్తున పెట్టుకుందామా? ఆలోచించుకోండి.